జోగులాంబ గద్వాల్ జిల్లా కేటిదొడ్డి మండలం, దరూర్ మండలం, గూడెందొడ్డి గ్రామాలు కాంగ్రెస్ మయమయ్యాయి. గ్రామాల్లోని 300 మంది టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ క్యాంపు కార్యాలయంలో వీరందరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే డీకే అరుణ పార్టీ శాల్వ వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడారు. అంగడి మారప్ప బొడుము రామ్ నాయక్ పరమేష్ రావత్ మహేష్ రామలక్ష్మి కావలి రంగప్పండి ఆ తేడా ఉన్నటువంటి ఆ గ్యాప్ ని 800 రూపాయలైనా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఏ విధంగా రైతు నష్టం కాకుండా కాపాడే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు రూపొందించింది. రేపు ఎన్నికల ప్రణాళికలో రైతులకు కూడా వచ్చేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క చదువుకున్నటువంటి పిల్లగాళ్ళకి ఎవరికైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకి ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో ఆ చదువుకుని ఉద్యోగాల కోసం ఈరోజు అవకాశాలు రానటువంటి పిల్లలకందరికీ కూడా 3000 రూపాయలు ఆ పిల్లలకంతా నిరుద్యోగ వృత్తి ప్రతి నెల కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలనేటటువంటి నిర్ణయాన్ని తీసుకున్నది. రేపు కాంగ్రెస్ పార్టీ 2019లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చేది ఖాయం, దేశంలో వచ్చేది ఖాయం. ఇక్కడ అక్కడ అన్ని రకాలలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో ఒక ప్రశాంతంగా సుఖశాంతలతో ప్రజలు బతకాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఈరోజు దేశం మొత్తం కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ కూడా దేశంలో ప్రజలను మోసం చేసి అధికారంలోకి ఏ విధంగా వచ్చిండో ఇక్కడ కూడా కేసీఆర్ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి తెలంగాణలో ఎవరు కూడా న్యాయం చేయనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రైతులు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా వారికి అందరికీ కూడా సంపూర్ణ అంటే హృదయపూర్వకంగా సాదరంగా స్వాగతం పలుపుతూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా అండగా ఉంటుందని బడుగు బలహీన వర్గాలకు, వీర యువతకు, రైతులకు, అక్క చెల్లెళ్లకు, పిల్లలకు అందరికీ కూడా అండగా ఉంటుందని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద ఏ విశ్వాసంతో ఈరోజు అధికార ఈరోజు పార్టీలో చేరిండ్రో వారికి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ దౌర్జన్యాలకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్లు చేసి భయపడించడం దౌర్జన్యాలకు ఎవరు కూడా భయపడద్దు. ఈ యొక్క గద్వాల తాలూకాలో అందరూ ప్రశాంతంగా బతుకుతున్నారంటే వరుసగా ఎన్నిక ఎమ్మెల్యేగా మీరందరూ గెలిపించినందుకు వరుసగా ఈ ప్రాంతంలో ప్రజలకందరికీ కూడా అందరూ మంచిగా మంచి జీవితాలు ఉండాలి, మంచిగా ఆర్థికంగా అందరూ బలపడాలి.